హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అఖిల్ అక్కినేని గారు, మమ్ముటి గారు లీడ్ రోల్స్ లో నటించిన ఏజెంట్ మూవీ గురించి చెప్పాలంటే నాకైతే నచ్చలేదు. సినిమాలో చాలా ఇల్లాజికల్ సీన్స్ ఉన్నట్టు అనిపించింది. స్టోరీ విషయానికి వస్తే ఈ సినిమాలో హీరో పేరు రిక్కీ. రిక్కీ చిన్నప్పటి నుండి రా ఏజెంట్ అవ్వాలనుకుంటాడు. 3 సార్లు ఎగ్జామ్స్ కూడా రాస్తాడు, ఇంటర్వ్యూలో రిజెక్ట్ అవుతాడు. రిక్కీ ఒక ఎథికల్ హ్యాకర్ కూడా. ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయిన తర్వాత రా వాళ్ళ సిస్టమ్స్ ని హ్యాక్ చేసి రాజేష్ ని మీట్ అవుతాడు. ఈ సినిమాలో రాజేష్ గా నటించింది మమ్ముట్టి గారే. రిక్కీ రాజేష్ ని కలిసిన తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని సినిమాలో చూసి తెలుసుకోండి. ఈ సినిమాలో ఇల్లాజికల్ సీన్స్ చాలానే ఉన్నాయి. హీరో ఒక సీన్ లో అయితే ఏకంగా 60 మందిని చంపేస్తాడు. విలన్స్ అందరి దగ్గర గన్స్ ఉన్నా కూడా హీరోకి ఒక్క గాయం కూడా అవ్వదు, ఒక్క బుల్లెట్ కూడా తాకదు. మరొక సీన్ లో అయితే హ్యాండ్ గ్రెనేట్ ని చేతిలో పట్టుకుని పిన్ను పీకి హీరో విలన్ క్రికెట్ బాల్ లాగా అటు ఇటు చేతులు మారుస్తుంటారు. నాకైతే నవ్వాగలేదు. ఇక హీరోయిన్ విషయానికి వస్తే హీరోయిన్ ఎందుకుందో డైరెక్టర్ కి తెలియాలి. చూడటానికి స్టైలిష్ గా ఉంటుంది, కానీ లాంగ్వేజ్ ఏమో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నబానా టేస్ట్ లాగా ఉంటుంది. నాకైతే అస్సలు సెట్ అవ్వలేదనిపించింది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే నాకైతే నచ్చలేదు. కొన్ని చోట్ల బీజిఎం పర్లేదనిపించింది. ఓవరాల్ గా సినిమా గురించి చెప్పాలంటే నాకైతే నచ్చలేదు. ఇది ఏజెంట్ మూవీ రివ్యూ. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.